వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌరీనాథ్. ఇక రాశి ఫలితాలకు వెళ్ళినట్లయితే ఈ 12 రాశుల్లో వృషభ రాశి వారికి ఏప్రిల్ 3వ వారంలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. అదేవిధంగా ముందుగా ఈ 2019 సంవత్సర కాలంలో ఈ వృషభ రాశి వారికి ఆదాయం వచ్చేసి 8 ఉంటుంది, వ్యయం 8 ఉంటుంది. అదేవిధంగా పూజ్యత 6, అవమానం కూడా 6 ఉంటుంది. ఇక ఏప్రిల్ 3వ వారంలోకి వెళ్ళినట్లయితే ఏప్రిల్ 3వ వారంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనేది అంతంత మాత్రంగా మాత్రమే ఉంటుంది. ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. మీ ప్రయాణాల్లో ఏదైతే ప్రయాణం చేయాలనుకుంటున్నారో అందులో తొందరపాటు నిర్ణయాలు అనేది కొంచెం ఆలోచించి తీసుకోవలసిన జాగ్రత్త దీంట్లో కనిపిస్తుంది. సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్ష చూర్ణం కలిపి స్నానం చేయడం వల్ల సర్పదోషాలు, గ్రహాల వల్ల కలిగే దోషాలు కూడా కలిగి తొలగిపోతాయి. అదేవిధంగా ఈ రాశి వారికి, ఈ వృషభ రాశి వారికి ఏప్రిల్ 3వ వారంలో చెప్పదలసింది ఏంటంటే తలస్నానం అనేది ఈ వారంలో చేయరాదు. చేయటం వల్ల చాలా శని పట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా సరే అధిగమించి ముందుకు సాగుతారు. ఏదైతే ఈ వృషభ రాశి వారి 3వ వారంలో వృత్తి ఏదైనా వ్యాపారం చేస్తున్నారో అందులో ఎంతటి ఆటంకాలు వచ్చినా సరే వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. రాజకీయ పారిశ్రామిక రంగాల్లో వీరికి కొంత అనుకూలంగా ఉంటుంది. మీరు తప్పనిసరిగా ఈ సరస్వతి తిలకాన్ని నుదుటిన ధరించడం వల్ల మంచి ఫలితం అనేది జరుగుతుంది, మంచి ఫలితం వస్తుంది. జ్ఞాన చూర్ణాన్ని సేవించడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు జరిగే అవకాశాలు కూడా ఈ రాశి వారికి 3వ వారంలో కనిపిస్తున్నాయి. మరి ఇక 4వ వారం ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయాలంటే ఒక షేర్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, ఉపయోగకరమైన సమాచారం తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.